మనం గాంధీ ఆసుపత్రిలో ఉన్నాము. ఇక్కడ నిరుద్యోగ యువకుడు మోతిలాల్ దాదాపు 7 రోజుల నుంచి కూడా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాడు. ప్రభుత్వం ఏదైతే ఎన్నికల ముందు ఇస్తామన్నటువంటి హామీలు ఇప్పటివరకు కూడా అమలు చేయలేదు, ఖచ్చితంగా అమలు చేయాలనే నేపథ్యంలో దాదాపు 7 రోజుల నుంచి కూడా ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నాడు. మరి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం స్పందించలేదు, మరి ఇస్తాము చేస్తామని చెప్పి ఏం చెప్పట్లేదు. ప్రతిపక్షాలు అయితే వచ్చి మాట్లాడుతూ ఉన్నాయి. మరి మనతో పాటు మోతిలాల్ స్నేహితులు ఉన్నారు, వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. చెప్పండి బ్రదర్, ఎట్లా చూస్తావు? మీ మిత్రుడే కదా. మిత్రుడే సార్. అసలు మేము 4 రోజుల నుంచి మేము గవర్నమెంట్ని అడుగుతున్నాము. గవర్నమెంట్ ఎన్నికల ముందు ఏం చెప్పిందంటే, మేము ఎలక్షన్ కన్నా ముందు మేము టీఆర్ఎస్ ప్రభుత్వంతో మేము గొడవలు మేము ఇచ్చేస్తున్నాం. బీఆర్ఎస్ గవర్నమెంట్తో చేస్తున్నప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళే బల్మూరి వెంకటన్న కానీ, కోదండరామ్ సార్ కానీ, రియాజ్ సార్ కానీ వీళ్ళందరూ మాకు హామీలు ఇచ్చేసి మా కోసం మద్దతు పలికి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారం వచ్చిన తర్వాత మిమ్మల్ని పోస్టులు పెంచేసి మీకు కావాల్సినట్టు గ్రూప్ పనిలో కూడా 1:100 చేస్తామని చెప్పేసి వీళ్ళే చెప్పి, ఇప్పుడు గవర్నమెంట్లో వచ్చిన తర్వాత వీళ్ళు గవర్నమెంట్కి ఇప్పుడు గ్రూప్ వన్లో కూడా 1:100 చేయడానికి ఇబ్బంది ఏమవుతుంది వీళ్ళకి అర్థమవ్వట్లేదు. ఇంకోటి వీళ్ళే చెప్పినారు మీకు గ్రూప్ 2 పోస్టులు కూడా మేము పెంచి ఇస్తాము, గ్రూప్ 3 పోస్టులు కూడా మేము పెంచి ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు హామీలు ఇచ్చేసి ఎన్నికలు జరిగిన తర్వాత ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రతిసారి ప్రతి ఎన్నికల మీటింగ్లో కానీ ప్రతి ఎలక్షన్ల మీటింగ్లో కానీ రేవంత్ రెడ్డి గారు అంటారు నిరుద్యోగంలో మేము అధికారంలోకి వచ్చినని చెప్పేసి. ఇప్పుడు 6 నెలలు అయిపోయింది, ఇప్పుడు వరకు ఒక జాబ్ ఒక అసలు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న నోటిఫికేషన్లే దాన్ని పెట్టేసి మేము ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. ఒక్క మాట చెప్పండి రేవంత్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాము, మీరు 6-7 నెలలు అయింది కదా, సంవత్సరం ఒక సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, ఇప్పుడు 7 నెలలు అయిపోయింది, మీరు ఇంకా ఉన్నది 5 నెలలు మాత్రమే, 5 నెలలు 2 లక్షల ఉద్యోగాలు మీ కాంగ్రెస్ పార్టీ తర్వాత మీరు ఇస్తారని చెప్పేసి మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి జాబ్ క్యాలెండర్ మన శ్రీధర్ బాబు గారు అంటారు, మన మినిస్టర్ మన శ్రీధర్ బాబు అంటారు మేము త్వరలో జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పేసి. రేవంత్ రెడ్డి గారు అంటారు ఏమంటారంటే మేము జాబ్ క్యాలెండర్ ఇచ్చేస్తామని చెప్తారు. ఏ విధంగా అసలు మీకే లేదు కోఆర్డినేషన్ లేనప్పుడు? ఇప్పుడు మా విద్యార్థి నాయకుడు మా మిత్రుడు మోతిలాల్ నాయకు అసలు వారం రోజుల నుంచి అసలు 8వ రోజు ఇప్పటివరకు ఆయన ఫుడ్ లేకుండా అసలు ఆమరణ దీక్ష చేస్తున్నాడు. ఈ ప్రభుత్వానికి ఎందుకు పట్టింపు లేకపోతుంది? మా నిరుద్యోగాల్లో కదా మీరు వచ్చింది, మీరు ఉద్యోగాల్లో కదా మీరు పునాదులు కట్టుకున్నారు, ఇప్పుడు ఎవరో పార్టీ మారుతున్నారని చెప్పేసి మీరు ఆయన కోసం అలిగిస్తుందని చెప్పేసి మీరు ఢిల్లీ దాకా తీసుకొచ్చినారు. మా నిరుద్యోగుల వల్ల మీరు అధికారం వచ్చినప్పుడు నిరుద్యోగులు మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి మేము అడుగుతున్నాము. నిజంగా చెప్తున్నాము, ఇదే జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారికి నేను నిజంగా ఇదే చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పింది మీ ఎట్లా మీరు అధికారం నిరుద్యోగులు ఎట్లా వచ్చినా అధికారం వల్లనే మీ ఇంకా ఇప్పుడే చెప్తున్నాను. మీ ఇప్పటి మీద అయిపోలేదు, ఇప్పుడు 6 నెలలే ఇంకా సంవత్సరం వరకు అసెంబ్లీ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, మీరు ఏ విధంగా గెలుతారో మేము చూస్తున్నాం. ఎందుకంటే మేము మా వాళ్ళు నిరుద్యోగుల వల్లే బస్సు యాత్రలు చెప్పేసి మా తల్లిదండ్రులను మా అయ్య తాతల వల్ల అందరూ చెప్పేసి మేము కాంగ్రెస్ కోటేయండి మన బతుకులు మారుతాయని చెప్పిన మనము మేము ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, జడ్పీటీసీ ఏమైంది, సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఆ ఎలక్షన్లో ఏందో చూపిస్తాం. మీరు ఎంపీ ఎలక్షన్లో 7 సీట్లు మేము 8 సీట్లు గెలిపించాం మీకు, మా కోసం మా రేవంత్ రెడ్డి మా ప్రభుత్వం మా పాలన చేస్తామని చెప్పేసి మేము అనుకున్నాము. ఇప్పటికీ మా నిరుద్యోగుల వల్ల మేము చాలా తప్పన పడుతున్నాము. రోడ్ల మీదకి తెప్పించారు, రోడ్ల మీద తీసుకొస్తున్నారు, ఉద్యమం చేస్తున్నాము. మీరు ఏ విధంగా మీరు డిమాండ్ చేస్తున్నాము, మీరు ప్రభుత్వ మా నిరుద్యోగుల కోసం మీరు చేయాల్సిందే. మీ నిరుద్యోగుల మీరు అట్లా నిర్లక్ష్యం చేస్తే మా మోతిలాల్ నాయక్ గారి మా మిత్రుడి మోతిలాల్ గారికి గారికి ఏమన్నా అయితే ఆయన ప్రాణాపాయానికి ఏమన్నా అయితే ఒక్క నిజం నిరుద్యోగుల వల్ల కాదు, అసలు నీ ప్రభుత్వం పడిపోవడానికి అసలు చాలా రోజులు పట్టదు, ఉద్యమమే చెలరేగుతుంది. దయచేసి మీరు ఎందుకంతా ఇచ్చేస్తున్నారు? ఏ కోర్టులు కేసులు కావు కదా, మేము అడుగుతున్నాం మేమే కదా, మా నిరుద్యోగుల వల్లే కదా అయ్యేది. మీరే కదా గ్రూప్ 1 పోస్టులు మీరు 700 పోస్టులు 60 పోస్టులు పెంచారు కదా, గ్రూప్లో పెంచడానికి ఏమవుతుంది మీకు? జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇబ్బంది చేస్తున్నారు? మా కోసమే కదా మీరు వచ్చిన 30 లక్షల ఉద్యోగాలు నిరుద్యోగుల వల్లే కదా మేము చేసింది. దయచేసి మా ప్రాబ్లమ్ని సార్ట్ అవుట్ చేయండి. మా మిత్రునికి ప్రాణహాని ఉన్నది, మీరు రండి దయచేసి. ఎందుకు మా గిరిజన మిత్రులు అని చెప్పేసి మీరు రావట్లేదా చెప్పండి? మా గిరిజన అదే మీ ఉన్నత వర్గంలో ఉన్న వ్యక్తి కానీ ఆయన దీక్షలు చేస్తుంటే మీరు ఇలాగే ఉండేవారా? మీ లాంటి నిరక్షణే వహించేవారా చెప్పండి? మీరు అడుగుతున్నాను, మీరు దయచేసి మా పోస్టులు పెంచండి, దయచేసి మా మిత్రుడు గారికి కలవండి, లేకపోతే మీరు చెప్పండి దీక్ష విరమించే. మీరు మీ వలనే మా ఉద్యోగుల మా కోసం మా దేశం రాష్ట్రం కోసము అని మనిషి చాలా పాటుపడుతున్నారు. మీరు దయచేసి మేము అడిగేది ఒకటే, మీరు దయచేసి మా పోస్టులు పెంచండి, మీరు పరిశోధించి చెప్పి అడుగుతున్నామండి. నిరుద్యోగులని గాలికి వదిలేసింది, 100% వదిలేసింది, దాంట్లో ఏమీ కనబడతలేదు. 6 నెలల తర్వాత కూడా నిరుద్యోగులు 30 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చారు, 100 రోజుల్లో జాబ్ క్యాలెండర్ ఇస్తాను. ఏమైంది ఇవాళ వాళ్ళు అడుగుతున్నది ఏమైనా గొంతమ్మ కోరికల? కేవలం వాళ్ళు అడుగుతుంది 1:100. మీరు మీ డిప్యూటీ సీఎం ఇచ్చి ఏదైతే చెప్పిండో 1:50 కాదు, 1:100 అన్నాడు ఆయనే అని అసెంబ్లీ సాక్షి చెప్పిండు. దాన్ని అమలు చేయమంటున్నారు తప్ప, గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2 గ్రూప్ 3 పెంచమన్నారు, పెంచడం తప్ప పెంచమన్నారు. 1 రూపాయి ఖర్చు అవుతుందా మీకు? అట్లాగే డిఎస్సి డిసెంబర్లో ఉంది, ఇవాళ ఈ మధ్యలో జరిగే ఎగ్జామ్స్ అన్నీ కూడా నిన్న నెల వాయిదా వేయండి, అందరం రాసుకుంటామన్నాడు తప్ప, ఇదేమన్నా
కాబట్టి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి. నెరవేర్చకపోతే ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని ఎట్లయితే గద్దెనెక్కించారో గద్దె దించుతారో, రానున్న ప్రతి ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా నిరుద్యోగులు పనిచేస్తారు. వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాము, ఈ పోరాటం ఎట్టి పరిస్థితులు ఆపమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అంటే అమర నిరాహార దీక్ష చేస్తారని మోతీలాల్ ఎట్లా ఏం చెప్తారు అన్నయ్య ప్రభుత్వం? అదే నేను ప్రతినిధి పంపమంటున్నా, ప్రభుత్వ ప్రతినిధిని పంపండి ఇక్కడికి, పంపి వాళ్ళకు ఒక హామీ ఇవ్వండి, మోతీలాల్ ఆరోగ్యాన్ని కాపాడండి. నిరుద్యోగులు 35 లక్షల మంది పక్షాన మోతీలాల్ ఇలా కొట్లాడుతున్నాడు, వాళ్ళకి న్యాయం చేయమని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం.